ఉండవు. ఆ సూపరింటెండెంట్ గారు వచ్చి చెప్పడు పాపం, ఆయన ఉద్యోగం కాబట్టి. అలాగే పేరుని నాని మంత్రిగా ఉన్నప్పుడు ఓరలే అవి కూడా. ఇవన్నీ ఎలా రివెంజ్ ఎలా తీర్చుకుందామని మీ ప్లాను? నా దగ్గర నేను ఇప్పుడు ఉద్యోగస్తుల మీద తీసుకోవాలనుకుంటాను ఫస్ట్. ఓకే, మళ్ళీ సద్దలు ఏడున్నా పోయి చూసి వాడి షర్టు పెట్టి బయటకు లాగి రోడ్డు మీద లాగితే చాలు, ఎక్కువద్దు. షర్టు పట్టుకొని లాగుతా, నాకు కనిపిస్తే వాడు చూస్తున్న ఏడున్నాడని. ఎవరిని ఈ కాలంలో 3-0 చేయకూడదండి. వాడి కష్టమో వాడు చూడాల, అది మా పరిస్థితి. వీళ్ళందరూ ఏదోదో మాట్లాడినారు. ఏం చేస్తాడు పేరు నేను అడిగాడు, చెప్పు ఏం చేస్తాడు, ఏం చేయలేడు, ఏం చేస్తాడు, హైదరాబాద్లో చెప్తాడు, ఆడాడ పనుకుంటాడులే, నాకు తెలుసులే, యాద ఇంట్లో పనుకుంటాడు కూడా వాడు. ఇచ్చి పెడతారా అన్నా, మెడితో కొట్టి వస్తారు చాలు. ఏ అందరి మాదిరి కాదు, ఇంకోరికి జరగకూడదు దయచేసి, నాకు జరిగినట్లు ఇంకోరికి జరగకూడదు. ఆఫీసర్లు కానీ ఇట్లా రాజకీయ నాయకులు కూడా పుట్టకూడదు, అంతే నా బాధ అది. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు కదా ఇలాంటి ఇటువంటి ప్రతీకార చర్యలకి, ఇటువంటి హింసకి ఆయన ఒప్పుకోరు కదా? చచ్చిపోయింది. నేను చంద్రబాబు నాయుడు నుంచి నేను ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ హిస్ సైడ్. కూర్చుంటారు 10 రోజుల తర్వాత చూద్దాం ఏమవుతుంది. ఇక్కడ దే హ్యాడ్ బి సస్పెండెడ్ ఎది విత్ ఆల్ ద ఎవిడెన్స్ ఐఎమ్ గివింగ్ టు హిమ్. ఎవరికి ఇక్కడ ఎంక్వైరీ చేసే వాళ్ళకి, ఇఫ్ దే డోంట్ ఎంక్వైరీ ఆడ చూసుకొని ఆడ కూర్చుంటే 8 రోజులు అంతే. ఏమంటే ఒకట్లా మా చంద్రబాబు నాయుడు ఎట్లా అంటే ఆడ కూడా కూర్చొని ఇస్తాడు లేదు, వాళ్ళు కూర్చొని మరి హౌస్ అరెస్ట్ అండి. ఇంకా ఈయన అదే చేస్తాడేమో. నేను హంగర్ స్ట్రైక్ అనేది ఐ వాంట్ ద ట్రూత్ ఫస్ట్ థింగ్. మేము దొంగలమా మంచోళం అనేది ఒకటి కావాలి అంతే. ఐ వాంట్ అది తీసేసుకోవాలి ముందు. నేను నాయన ఉంటే ఉండే నా కొడుక్కు పేరు కూడా ఉంది, దాంట్లో నా భార్య పేరు, నా కోడల పేరు ఉంది. అదే తెలుస్తుంది రేపు మరి ఎంత మటుకు చేస్తారో ఏమో. భారతి పేరు కూడా ఉంది, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకు కష్టమో బాధ. అట్లే నాకు బాధ ఉంది అంతే, వేరేం లేదు. నాకు జరిగినది ఇంకొకటి జరగకూడదు ఈ ఆంధ్రప్రదేశ్లో. దిస్ హ్యాస్ టు బి రెక్టిఫైడ్. నేను ఫైటర్, ఫైట్ చేస్తా. ఎందుకు వదిలిపెడతాం చూద్దాం, ఎంత దూరమైనా పోయేదానికి రెడీగా ఉన్నా. ఇప్పుడు నాకేమైనా పార్టీతో అవసరం ఉందా, ఇంకోటి అవసరం ఉందా, నేనేమైనా రాజకీయంగా ముందు పోవాలనుకుంటానన్నా. నో, ఐ విల్ ఫైట్, చూద్దాం. చెప్పినా కదా లాస్ట్కి ఏం చేస్తా, నరుకుతా అంతే కదా. 3-0 లోపలికి పోతా. ఎందుకులేండి ప్రభాకర్ రెడ్డి గారు హింస, ప్రభాకర్ రెడ్డి గారు హింస ఎందుకులేండి? ఏమంటే ఎందుకు రాజకీయంగా లేకపోతే సార్ నేను ప్లీజ్